వాయిస్ చేస్తారా అని అడిగారు. యాజ్ అస్ పాసిబుల్ సమంత గారి వాయిస్ పెట్టి నేను చేస్తానండి, ఇంకా ప్రాక్టీస్ చేయలేదు, ప్రాక్టీస్ చేస్తాను. ప్రభాస్ ప్రభాస్ వాయిస్ అయితే మీకు చేపిస్తా, ఎలా చేయాలని చెప్తానండి ట్రిక్స్ అనేది. తొందరగా సమంత వాయిస్ అనేది ఖచ్చితంగా యాజ్ అస్ పాసిబుల్ అతి తొందరలోనే మీకు ఎలా చేయాలనేది కూడా ట్రిక్ చెప్తాను. ప్రభాస్ వాయిస్ ఎలా చేయాలి అంటే దానికంటే ముందు నేను చెప్పిన కొన్ని ట్రిక్స్ పాటిస్తే మీకు ఆటోమేటిక్గా ప్రభాస్ వాయిస్ అనేది బాగా క్లారిటీగా నీట్గా వస్తుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే బాగా ఉండి ఓపిక్గా ఉండడం, ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్ చేయడం, బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ వాయిస్ ఏ వాయిస్ చేసినా ఇంట్రెస్ట్ ఉండాలి. అసలు మిమిక్రీ అంటేనే మిమిక్రీ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, పేషెన్స్ ఉండాలి అంటే ఓపిక ఉండాలి. ఓకే, ఎవరు ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు ఆ మిర్రర్ మీ దగ్గరికి వెళ్ళి ఆ వాయిస్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. డైలీ 2 times or 3 times బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు వాయిస్ అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆయన ప్రోగ్రామ్లో ఎలా మాట్లాడతాడు, సినిమా షూటింగ్స్లో ఎలా మాట్లాడతాడు, సినిమాలలో ఎలా మిమిక్రీ ఎలా చేస్తాడు, అవన్నీ మీరు బాగా అబ్జర్వ్ చేసి మరి నేర్చుకోవాలి సినిమా గారు. అలాగే మీరు ఎలా అంటే ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెడుతున్నాను, ఎలా చేస్తున్నాను, ఆ వాయిస్ ఎలా తీసుకురాగలుగుతున్నాను, ఆ వాయిస్ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, స్మైల్గా ఉందా, బాధగా ఉందా, డల్గా ఉన్నా, ఇంకా నవ్వుతున్నా, హ్యాపీగా చెప్తున్నానో, ఎగ్జాక్ట్గా బాగా అబ్జర్వ్ చేయాలి. ఎలా నిలబడుకున్నాను, స్ట్రైట్గా ఉన్నానా, వంగుతున్నానా, బాగా నిలబడుకున్నానా, బాగా చెప్తున్నానా, లౌడీగా చెప్తున్నానా, చిన్నగా చెప్తున్నానా, అవన్నీ ప్రతి ఒక్కటి బాగా అబ్జర్వ్ చేసుకుని బాగా చేయాలి. ఇప్పుడు ప్రభాస్ అన్నారు కాబట్టి ప్రభాస్ వాయిస్ చేస్తాను చూడండి. మసనా ఏది మరణం, లైక్ దిస్ ఇలా ఉంటుంది ఒక కొన్ని వైపు ఒక చిన్న చిన్న సినిమాలలో. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సినిమా బాహుబలి సాహో వాయిస్లో ఎలా ఉన్నాయి అంటే గల్లీలు ఫిక్స్డ్ స్టేడియంలో పుట్టే వాడికి ఒక రేంజ్ ఉంటుంది ఎలా ఉంటుంది. అలాగే మనం రెబల్లో చూసుకుంటే అమ్మ నాన్న అక్క చెల్లిందా అనుకున్న వాళ్ళ ఆయనకి రండి, నాన్నను చంపుదాం అనుకున్నవాడు నా కొడక దమ్ముంటే నా ముందుకు రండి ఎలా ఉంటుంది. అలాగే మీరు ఆకలితో వేటాడప్పుడు నేను చూసుంటారు, ఆవేశంతో వేటాడప్పుడు నేను చూసుంటారు, రెండేళ్ళు ఉపవాసం తర్వాత వేటాడప్పు నేను దానికి ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది, నేను ఎముడి రూపంలో వచ్చిన రబ్బల్ కట్టి వాడు మొదలెడితే నాకంటే ఎవడు బాగా వాళ్ళాడు, కానీ చీరికి కత్తిలే మిగుతాడు, వీళ్ళైతే ప్రయోజనం పోయేది ఉంది, మా అయితే తిరిగి ప్రేమిస్తారు, ఒక్క ఛాన్స్ ఇస్తారు జీవితాన్ని ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా ఇలా ఉంటాయన్నమాట సినిమాలో డైలాగులు. మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగా ఉండాలి, అలాగే వాయిస్ అనేది ఇక్కడ దౌడలు ఎలా ఉన్నాయి, పెదాలు ఎలా వస్తున్నాయి కొంచెం బాగా అబ్జర్వ్ చేయాల్సిన గారు బాగా చూసుకోండి. ఏది మరణం, మన తల్లిని అవమానించిన నిచ్చింది నికృష్టిని ఎలా ఉంటారన్నమాట. మీరు బాగా చూసి ప్రాక్టీస్ చేసుకోండి ఒకసారి. అలాగే కొత్త కొత్త వయసుగా సమంత వయసు అయితే ఖచ్చితంగా నేను తేవడం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాగా మీరు ఇంకా బాగా చేయగలరు. ఓకే బ్రో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసుకోండి. నేను సీరియస్గా తీసుకున్నా సరే నేను నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే మీరు 10 మందికి షేర్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏం లేదు, దాని వల్ల చాలామందికి యూజ్ అవుతుంది నా కంటెంట్ అనేది. ఖచ్చితంగా 10 మంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అలాగే వాళ్ళు కూడా ప్రాక్టీస్ అనేది చేస్తారన్నమాట. శిను గారు ఇంకోసారి చెప్తున్నాను చూడండి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్
స్టడీగా ఉన్నాడా, ఉంగి ఉన్నాడా, నవ్వుతున్నాడా, దళ్ళుగా ఉన్నాడా, ఎలా దౌడలు పెట్టాడు, ఎలా చేయగలుగుతున్నాడు, మొదలెడితే నాకంటే ఎవడు బాగా వాళ్ళాడు కానీ కత్తిలు పోయే ముందే మాయితే తిరిగి ప్రేమిస్తారు. లైక్ దిస్ ఇలా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి బ్రో, ఖచ్చితంగా బాగా వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి, నాకు రాలేదు బ్రో, నేను చేశాను బ్రో అని అనుకోండి, బ్రో ఖచ్చితంగా వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, టైం పడుతుంది, నాకే చాలా టైం పడుతుంది చాలా వయసులు చేయడానికి, కానీ ప్రతి ఒక్కటి చేయాలి, ఓపికగా చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, రే మీ ఫ్రెండ్స్ ముందు రేణు ప్రభాస్ వయసు అనేది చేస్తున్నారు చూడండి రా అంటే చేశారు బ్రో, అది వాళ్ళకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చితే నచ్చ మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్లో, వాళ్ళు మంచిగా పాజిటివ్ గా తీసుకుని ఓకే రా బాగా చేస్తున్నావు ఇంకా బాగా చెయ్యి అంటే ఓకే, వాళ్ళు నెగిటివ్ గా తీసుకున్నారు, చా వీళ్ళంట్రా వీళ్ళ ముందర మిమిక్రీ చేద్దాం, వీళ్ళకి వచ్చి చెప్తే ఇలా డిసప్పాయింట్ చేశారని అలా ఫీల్ అవ్వదు. అందుకే బాగా ప్రాక్టీస్ చేసి 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 పర్ఫెక్ట్ గా యాజ్ ఇట్ ఇస్ చేసా తర్వాత మీ ఫ్రెండ్స్కి చెప్పు బ్రో, చేసి చూపించు. ఓకే బ్రో, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ వీడియోకి ఇస్తున్న లైక్స్ 50. థ్యాంక్ యూ. జై హింద్.